Morning, Devan Priyakumar. Good morning, Devan Priyakumar. A special good morning to you. Adam na Devudu chesinappudu, Adam chesinappudu Adamuku saati aina sahayamu Adam vetukkoledu gaani Devudu vetikadu. Devudu pratyekamaina avvanu pratyekanga avvanu pakkati munkunu nunchi teesi tayaru chesi Adamuku anugrahinchadu. Sagama nee yokka baadhyata Devunidi. నువ్వు అనుకున్నట్లుగా నువ్వు పరిగెత్తాలేమో కంగారు పడాలేమో అని అనుకున్నదంతా కూడా తప్పు. అది అపవాది నీకు చెప్తున్న మాటలు. అపవాది నీకేం చెప్తున్నా అంటే నువ్వు పరిగెట్టకపోతే నీ జీవితం ఆగిపోతుంది చూడు, నువ్వు ముందుకు పరిగెత్తకపోతే నీ జీవితం ఎక్కడ ఎక్కడుంటో చూడు, మిగతా వారందరూ పరిగెత్తుకుని వెళ్తున్నారు, నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఒకడ ఆగిపోతావు, నీ జీవితం నిలిచిపోతున్నాను. ఎన్నెన్నో మాటలు చెప్తాడు, ఎన్నెన్నో మాటల వల్ల నువ్వు నిరాశ పడిపోతావు. వాడి మాటలు వినొద్దు, వాడు మోసగాడు. బైబుల్ చెప్తుంది ఎప్పుడైతే వీరు ఆదామవ తప్పు చేస్తారో, తప్పు చేసిన దేవుడు ఆ చల్లటి పూట ఆదామును కలిసినప్పుడు ఆదాముకు అడుగుతాడు, నేను తినొద్దను పండు తిన్నావా? వెంటనే ఆదాం అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఈ పని నా ద్వారా చేయించింది. అప్పుడు స్త్రీని అడుగుతాడు దేవుడు, నువ్వు తినొద్దు అన్న పండు తిన్నావా? అయ్యా, ఈ సర్పం నన్ను మోసపుచ్చిందని చెప్పి ఆ అవ్వ చెప్తుంది. అవ్వ ఆ విధంగా తెలియజేస్తుంది, ఈ సర్పము నన్ను మోసపూర్చింది. చూసారా, ఈరోజు భార్య భర్తల మధ్యన గొడవ, ఈరోజు కుటుంబ కలహాలకు గొడవ అపవాది రేపుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నీ భర్తే కారణమని, నీ భార్య కారణం లేదు, అపవాది. ఒక కుటుంబ కలహాలకు అపవాది కారణం. ఆ రోజు ఎప్పుడైతే అవ్వ తీసుకొచ్చి ఫలాలు ఇచ్చిన తర్వాత ఈ విషయం జరిగిందో, వారిద్దరి మధ్యన గొడవ అయి ఉండదా? వారిద్దరూ మాట్లాడుకుని ఉండరా? వారిద్దరు ఒకరు కోప్పడి ఉండరా? నువ్వెందుకు ఇచ్చావు నాకు ఈ పండు, అనవసరంగా నువ్వు పండించావు అంటే ఖచ్చితంగా అవ్వమని అనేది ఈ విధంగా నేను ఎవరు తినమన్నారు, నేను తినమని చెప్పానా? ఎన్నెన్నో వాటిలో వారి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఆ డిస్కషన్లో వారు తిట్టుకుని ఉంటారేమో, ఆ విధంగా కూడా అయ్యి ఉండొచ్చు కదా. చూడండి, వారిద్దరి మధ్యలో ఆ చిచ్చు పట్టింది, ఆ ఇబ్బంది కలుగు చేసింది అపవాది. అది మాత్రమే కాదు, దేవునితో కూడా వైర్యాన్ని, దేవునితో కూడా ఇబ్బందిని, మానవ జాతిని దేవుని నుంచి వేరైపోవడానికి ఆ ఇబ్బందిని కలుగు చేస్తుంది కూడా అపవాదే. యోదాన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు నీ జీవితానికి కావలసినంత కూడా. నువ్వు అలసిపోతున్నావేమో, కంగారు పడిపోతున్నావేమో, నా వయసు అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది, ఇంకా అంతమే, ఇంకేం లేదు, నువ్వు కంగారు పడిపోతున్నావేమో. అయ్యో, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి అంతా కంగారు పడ్డావు. దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి, దేవుని మీద ఆనుకున్న వ్యక్తి అలా కంగారు పడిపోడు. అన్ని విషయాలు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఆనుకున్న వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా నిలబడి చెప్తాడు, నా దేవుడు తగిన సమయం ముందు నన్ను ముందుకు నడిపిస్తాడు, నా దేవుడు చూసుకుంటాడు నేను కంగారు పడిన. చూడండి, నీతి మొదట ఇప్పుడు కదిలింపబడ్డావు. నువ్వెందుకు అంత కదిలిపోతున్నావు? ఎందుకని వారి మాటలు, వీరి మాటలు నువ్వు అంతగా వినేసి కంగారు పడిపోతున్నావు? నేను రాత్రి నువ్వు వినో మాటలు, ఓ మాట ఆ మాటకు నువ్వెంత భయపడిపోతున్నావు? నేను రాత్రి వారు మాట్లాడుకున్న మాటలు నువ్వు విని ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఇవన్నీ కారణం ఏంటి చెప్పనా? దేవుని వాక్యం నీ జీవితంలో తక్కువ అయిపోవడం వల్లే, నువ్వు దేవునితో గడపకపోవడం వల్లే. ఒక మాట నేను చెప్తాను చూడండి, ఒక సేవకుడు ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు ఎంత పెద్ద పరిచర్య చేసినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, నీ హృదయం ఎప్పుడు కూడా దేవుని కోసం తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉండాలి. అవును, డిజైర్ ఉండాలి, నేను దేవుని కోసం తెలుసుకోవాలనుకుంటున్నా, దేవుని కోసం తెలుసుకుంటున్నారు, ఇది నీ జీవితానికి కడుతుంది. అర్థమవుతుంది సగమా? ఈ ఉదయాన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నా బాధ్యత నీకు ఇవ్వాల్సిన మని ఇస్తాను. ఈరోజు నీ అప్పు కట్టాలి, నీ జీవితంలో ఒక కృషించిపోయే సమయాలు ఉన్నాయి, వాటి నుంచి నేను బయటకు తీసుకోవాలి, నువ్వు గొడ్డాలను పిలబడుతున్నావు, నీకు బిడ్డలు ఇవ్వాలి, ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వు కంగారు పడిపోక, ఈ లోకంలో నువ్వు తక్కువైపోతాను భావం కలిగి ఉండక, దేవుడు నేను గొప్పగా నడిపిస్తాడని ధైర్యంతో ముందు కొనసాగ. ఈ విధంగా దేవుడికి చెప్తున్నాడు, అస్సలు కంగారు పడి మాట్లాడద్దు, నేను చూసుకుంటాను, ధైర్యంతో ముందుకు అడుగులు వేయని చెప్తున్నాడు. అటు విధంగా అడుగులు వేస్తావు నమ్ముతున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తాను ఉదయాన్ని గురించి, నువ్వు అట్టి విధంగా ధైర్యంగా మా అడుగులు వేయడానికి ఇష్టపడు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ధైర్యము, నెమ్మది, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారు ఏ విషయంలో కూడా తొందరపడిపోకుండా, భయపడిపోకుండా, పిరికివారుగా మాట్లాడకుండా, నీ ఉన్నావున్న ధైర్యంతో మాట్లాడు వ్యక్తులుగా వారిని చేయండి. నిరాశ వారి నుంచి తొలగించి ధైర్యము వారికి అనుగ్రహించి నెమ్మదితో వారు నడిపిస్తావు అని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందుకు అడుగులు వేస్తుండగా ధైర్యంతో వెయ్యి, నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు, అది ఆయన బాధ్యత. God bless you. See you tomorrow.